నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కాబట్టి ఫోటో పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నామని జనసేన నేతలు అంటున్నారు. మున్సిపల్ కమిషనర్కు సైతం ఫిర్యాదులు చేశారు జనసేన నేతలు. జనసేన నేతల ఫిర్యాదుపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. అలాగే అన్నా క్యాంటీన్ పేదోడు పొట్టగింపేందుకు, అలాగే అన్నా క్యాంటీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మళ్ళీ రీఓపెనింగ్ చేసేందుకు ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కూటమి ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్ల వద్ద కేవలం ఎన్టీఆర్ ఫోటోతో పాటు కేవలం ఇప్పుడున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఫోటో మాత్రమే కనపడుతుందని, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా కావాలంటూ జనసేన నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉన్న ప్రస్తుతం అన్నా క్యాంటీన్ చూసే ప్రయత్నం చేద్దాం. అన్నా క్యాంటీన్ వద్ద అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఆగస్టు 15కి ఓపెన్ చేసేందుకు అంతా కూడా పిఠాపురంలో ఉన్నటువంటి ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ ఎదురుగా అన్నా క్యాంటీన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ వద్ద కేవలం ఎన్టీఆర్ ఫోటో పాటు అలాగే చంద్రబాబు నాయుడు ఫోటో మాత్రమే ఇక్కడ కనబడుతుంది. అలాగే ఆగస్టు 15కి మొత్తం అన్ని విధాలుగా ఇక్కడ అంతా కూడా ఓపెన్ చేసేందుకు అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జనసేన నాయకులు అయితే ఒకటే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ ఏదైతే పిఠాపురం తన సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడ చంద్రబాబు ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేస్తే బాగుంటుందంటూ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డిమాండ్? ఏంటి ఆగస్టు 15కి ఎంతో ప్రతిష్టాత్మక కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుంది, ఎందుకు మీరు ఇప్పుడు ఈరోజు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు? అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అవడం చాలా శుభసూచకం, మేమందరం చాలా సంతోషించాం. మేము ఇక్కడ ఏర్పాట్లు చూడడానికి వచ్చినప్పుడు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, ఇలా 5 శాఖలకి ఒక మంత్రి కింద డిప్యూటీ సీఎం కింద వ్యవహరిస్తున్న మా ఊరు ఎమ్మెల్యే ఫోటో ఇక్కడ లేకపోవడం మమ్మల్ని అందరినీ బాధించింది. అదేవిధంగా పిఠాపురంలో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ చాలామంది మా దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం మా జనసేన నాయకులు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇది మోడల్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్ ఇవ్వడం, ఆ మోడల్ ప్రకారమే మేము ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పడం జరిగింది. అయితే మా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదో ఒకలాగా పెట్టాలని చెప్పేసి మనం చెప్పినా సరే, ఒక 5 రోజులు గడిచినా సరే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇందులో 230,000 మంది జనాలు ఉంటే వాళ్ళందరూ కూడా బాధపడే అంశం ఇది. అయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు నా పేరు మీద పథకం కానీ నా ఫోటోలు కానీ ఉండొద్దు అని చెప్పేసి ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా చెప్పారు. ఇది మేము పార్టీ రూట్లో తీసుకెళ్ళినా సరే ఎటువంటి స్పందన వచ్చే విధానం అయితే లేదు, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు కనుక. కానీ మా మనసులు బాధపడుతున్నాయి, కార్యకర్తలు రోజు బాధపడే విషయం కొంచెం సానుకూలంగా స్పందించి ఒక పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా పెట్టాలని, అయితే ఆయన గతంలోనే డొక్కా సీతమ్మ గారి పేరు మేము కూడా పెట్టమని ఆయన చెప్పడం, కనీసం డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా ఎక్కడ దిక్కున పెడితే అది కూడా ఆనందించే విషయం. మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టినా సరే, అన్నదానం ఎక్కడ జరిగినా సరే డొక్కా సీతమ్మను కూడా తలుసుకోవాల్సిన విషయం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కనుక ఆయన ఫోటో ఖచ్చితంగా పెట్టాలి. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతి తెలుగువాడు గొప్ప ఉప్పొంగిపోతున్న వేళలో పిఠాపురం నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లో ఆయన ఫోటో లేకపోవడం శోచనీయం. దీన్ని మాత్రం మీరు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ కాబట్టి దాని నమూనా ఏ విధంగా ఉందో ఆ నమూనా ప్రకారంగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ మరి మీరు ఈ డిమాండ్ మరి మీ పవన్ కళ్యాణ్ కానీ మీ యొక్క నాయకులను ఇష్టం అందరూ కూడా ఇష్టం అంటారు? ఇది చెప్పాను కదా, మా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇష్టం ఉండకపోవచ్చు, ఆయన ఫోటో పెట్టడం ఆయనకి అసే మరే ఇష్టం లేదు. అయితే ఏ నమూనాలైనా సరే మా ప్రజల అభిష్టం మీరు ఒకసారి గుర్తించి మా కార్యకర్తలందరినీ ఒకసారి పరిగణనలో తీసుకుని మా కోరిక తీర్చాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. మేము దీన్ని డిమాండ్ ఏం చేయట్లేదు, విన్నవించుకుంటున్నాం. మేము మా కోరికను తీర్చాలని మీరు మేము మరీ చెప్తున్నాం. చెప్పండి, అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ ఉంది, ఒక పక్కన డొక్కా సీతమ్మ సంబంధించి మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది కేవలం స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి ఫోటోలు లేకుండా దాని నమూనా ఎలా ఉంటే అలా పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. అది స్టేట్ వైడ్ పాలసీ అండి, మేము కాదని మేము అంటలేదు. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలో మరి ఆయన ఫోటో ఉండాలి కదండి. మరి
ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఆయన ఫోటో ఉండాలి కదా. మరి ఆయన ఫోటో లేకపోతే మరి ఈ 140,000 మంది మనోభావాలు దెబ్బతింటాయి కదండి. ఆయనకి మరి అత్యధిక ఓట్లు వేసి నెగ్గించుకున్నాం. మరి ఆయనకి ఇష్టం లేదు, ఫోటోలు పెట్టడం ఇష్టం లేదు. కాకపోతే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా మరి ఆయన ఫోటో లేకపోతే మరి మాకు బాధే. మరి రేపు పొద్దున్న ఈ నియోజకవర్గం ఆయనని చెప్పుకోనకి ఎలా ఉంటుంది? అందుకు మేము అడుగుతున్నాం తప్పితే దీన్ని రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, కానీ డిమాండ్ గట్ట కాదు. రిక్వెస్ట్గా ఓ ప్రోటోకాల్ ప్రకారంగా మా నియోజకవర్గంలో మా నాయకుడు ఫోటో పెట్టమని అడుగుతున్నాం అంతే. మేము అంతగాని స్టేట్ వైడ్ ఆయన ఫోటో పెట్టాలని అడుగుతలేదండి. మా నియోజకవర్గం మా నాయకుడిది కాబట్టి ఇక్కడ పెట్టాలని అడుగుతున్నాం ఒక రిక్వెస్ట్గానే. చెప్పండి, ఎలా చూడాలి దీన్ని? మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ సిద్ధమైపోయింది, 15 తారీఖు అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ఈ విధమైన అభ్యంతరం అనేది కరెక్ట్ కాదని అందరూ అంటున్నారు. దీని ఎలా అంటే అండి, వాళ్ళకి ప్రోటోకాల్ వాళ్ళకి ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ ప్రజలను బట్టి కూడా కొన్ని మార్పులు చేయాలి. ఇక్కడ ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారు పెటాప్ నియోజకవర్గ ప్రజలు. ఒక ప్రజలను బట్టి కూడా మనం కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక రూట్ అంటే వెళ్తుంటే ఆ రూట్ మంచిది కాకపోతే పక్క రూట్ అంటే వెళ్తాం. అలాగా ఎందుకంటే ప్రజలందరూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఎంతో మెజార్టీ మీద గెలిపించారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో కావాలని ప్రతి కార్యకర్త అనుకుంటున్నారు. అలాగే కార్యకర్తలని ఇళ్లలో ఉన్న వాళ్ళు తినేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇది, ఆయన ఫోటో ఖచ్చితంగా ఉండాలి కదా అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన కానించి ఉన్నవాళ్ళు మేము. అవి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మేము కనిపిస్తాం, మమ్మల్ని అడుగుతుంటారు కాబట్టి. వాళ్ళు ఏమన్నా ఫోటోకాల్ ఉంటే మార్చుకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టాలని ప్రతాపురం ప్రజలందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే చెప్పండి, అంటే ఇప్పుడు మిగతా పార్టీల నుంచి అందరూ కూడా టీడీపీ అందరూ కూడా దీన్ని అందరూ సమ్మతిస్తున్నారు కదా? అలా అయితే ఇప్పుడు ఇందులో మేము రోడ్డు ఎక్కింది దేనికోసమో కాదండి, మా కుటుంబం సమస్య ఇది. చాలామంది ఏదో వాళ్ళు ఏదో చేసుకున్నారని ఏమో అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఇది ఒక కుటుంబ సమస్య. మాకు ఆయన ఫోటో కావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లాడు ఉంటాడు, ఏదో కావాలంటే మనం గసిరుతాం, వాడు ఏడుస్తాడు, ఏదో రకంగా మానం చెప్తే మనం కొంటాం. అలాగే మా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారిని అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అయితే మా కుటుంబం సమస్య పరంగా మా పిఠాపురం పవన్ కళ్యాణ్ అభిమానుల పరంగా ఆయన ఫోటో పెట్టాలని, అలాగే ఏ పార్టీ వైసీపీ పార్టీ గారు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అంటే అనుకోండి, ఏమీ కాదు, ఈ సమస్య కాదు, ఇది ఓన్లీ మా కుటుంబ సమస్య. మా కుటుంబాన్ని మేము అడుగుతున్నాం అంతే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జై జనసేన. చెప్పండి, ఇప్పుడు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఫోటో లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమూనా కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు మీరు డిమాండ్? రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే లేకపోవచ్చు అండి, కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఊరు కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా ఉండాలండి. ఉన్న చోట్ల ఉన్నదా లేదన్నది ఆయన వద్దంటున్నారు. అసలు అటువంటిది ఏంటంటే ఆయన గెలిచిన ఊరు కాబట్టి కన్ఫామ్గా ఉండాలండి. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ మధ్యాహ్నం భోజనానికి ఏదైతే డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, ఇప్పుడు అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో అన్న క్యాంటీన్ అని కానీ ఉంచిన పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, మరి ఎందుకు మీరు అభ్యంతరం? ఆయన మొత్తమే ఇక్కడ అలా డొక్కా సీతమ్మ గారికి క్యాంటీన్ పెట్టమన్నారండి. అటువంటిది ఏంటంటే అన్న క్యాంటీన్ పెడుతున్నాం కదా, డొక్కా సీతమ్మ తెరిచి స్కూల్ భోజనాలు ఇచ్చారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆయన నియోజకవర్గం కాబట్టి కన్ఫామ్గా ఇక్కడ పెట్టాలి. మా ఆలోచన మా అందరి అభిప్రాయం జనసైనికులు అందరి అభిమానులు చూస్తున్నా. ఇది పరిస్థితి ఏదైతే ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ పిఠాపురం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ప్రధానంగా వాళ్ళందరూ కూడా జనసైనికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా అన్ని చోట్ల వేరే పాలసీ ఉన్నప్పటికీ అలాగే జనసేన టీడీపీ కలిపి అందరూ కూడా కలిసి మందరం కూడా కూటమిగా ముందుకు వెళ్తున్నాం. ఈ విధమైనటువంటి అభ్యంతరం మనం ప్రధానంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఫోటో కూడా పెట్టి తీరాలంటూ అందరూ కూడా పెద్ద డిమాండ్ అంటే మా ఎంతో తరపున మా విన్నపాన్ని కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని, ఏదైనా తన సొంత నియోజకవర్గం కావచ్చు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నారు కాబట్టి జన సైనికుల కోరిక మేరకు ఆయన ఈ యొక్క అన్నా క్యాంటీన్ వద్ద తన ఫోటో కూడా పెడితే బాగుంటుందని వీళ్ళ నిర్ణయాన్ని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.